కొన్ని సంవత్సరాల నుంచి మనకు అసలు మీకు ఎక్కడ దొరికే చాలా తక్కువగా ఉంటాయి. ఏదో లవ్ గురించి ఉంటది, లేదంటే ఏదో కులం గురించి ఉంటది, లేకపోతే ఒక హీరోయిజం గురించి ఉంటది, లేదా ఇంకా వేరేది వేరే. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తానికి అంటే ఫుల్ ఇండియా అందరికీ నమస్కారం. ఆర్ మేరే జో భీ సారే దోస్త్ హై ముంబై మే సభీకో మేరా బహుత్ బహుత్ నమస్కార్. అండ్ ఇవాళ ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ చూశారు, ప్రతి ఒక్కరికి మూవీ నచ్చినట్టుంది. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని పాజిటివిటీ ఉంది. సో చాలామంది చెప్పారు, పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. సో ఇంకా మీరు చూడలేదంటే ప్లీజ్, ఇంకా షోస్ ఉన్నాయి, చాలా షోస్ ఉన్నాయి. 70 థియేటర్స్లో రిలీజ్ చేసాము రాధమాధవ్. దయచేసి మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బై. నిజంగా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, మంచి కంటెంట్ అండ్ డైరెక్షన్ కూడా అల్టిమేట్గా ఉంది. ఇంకా మా హీరో యాక్టింగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్, బాగా చేశారు. డ్యాన్స్ అయితే అసలు అల్లు అర్జున్ నుంచి కూడా అన్నమాట, డ్యాన్స్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ స్టోరీ చాలా బాగుంది బ్రో. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడండి. ఫైట్ కూడా చాలా బాగా చేసారు నిజంగా, నేనే షాక్ అయ్యాను. ఇంకా ప్రతి ఒక్కరు కూడా చూడండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ విలన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయ్యా. అంటే టూ మెసేజ్ ఉన్నాయి ఇందులో, ఒకటి వచ్చేసి క్యాష్ ఫీలింగ్ అనేది ఉండకూడదు, క్యాష్ ఫీలింగ్ ఉండగానే ట్రూ లవ్ ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతుందని చూపించారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ తాగొద్దు, తాగితే కనుక లైఫ్ స్పాయిల్ అవుద్ది అని చెప్పి బాగా చూపించారు. దట్ టూ మెసేజ్ వెరీ గుడ్, ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ. రొమాన్స్ ఏంటి, ఇంకా పాటలు ఏంటి, ఒక రేంజ్ లో ఉన్నాయండి. ఇంకా బెస్ట్ సినిమా అండి, ద ఫస్ట్ ద బెస్ట్. ఈ హీరోకి మాత్రం ప్రభాస్ గారికి వర్ష మూవీ ఎలాగో, ఈ హీరో గారికి మాత్రం ఈ మూవీ ఎలాగండి. కెమెరామెన్ గారు మాత్రం సూపర్ అండి. ఆ లొకేషన్ ఏంటి, ఆ పల్లెటూరు వాతావరణం ఏంటి, ఏ రేంజ్ లో చూపించారండి. ముఖ్యంగా త్రాగుబోతులండి, ఎలా త్రాగుబోతులన్నా నేను బాధపడకండి. కుటుంబంలో తల్లిదండ్రులు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి ఆలోచించాలండి. నిజంగా త్రాగుబోతుల కోసం తీసిన సినిమా అండి ఇది. మారాలండి, మార్పు రావాలండి. 2024 అండి ఇది, ఎప్పుడో కాదండి, 2024 అండి. మార్పు రావాలా యువతలో, మార్పు రావాలా ప్రతి మనిషిలో, మార్పు రావాలా ప్రతి వ్యక్తిలో, మార్పు రావాలా మనిషి చూడాలండి. ప్రతి వ్యక్తి ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి, మంచి కథ సినిమా అండి. ఈ వారంలో వచ్చిన సినిమా ద బెస్ట్ సినిమా ఏది ఉందంటే మన రాధామాధవ్ సినిమా అండి. చూడండి, మీ అందరి ఫ్రెండ్స్ చూడమనండి, అందరు చూడండి, చూడవలసినమా అండి. సూపర్ అన్న, హీరో గారు అన్న, ఇది ఫస్ట్ సినిమా నిజంగా చెప్తున్నాం కదన్నా. ఈ సినిమాతో ప్రభాకర్ ఒక బాహుబలి రేంజ్ లో ఎరగెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్తారన్న. ఈ అందరు ఆత్మ ఆశీర్వాదం మీకు ఉంటుందన్న. గుడ్ మూవీ అన్న. జై రాధామాధవ్, జై రాధామాధవ్, జై రాధామాధవ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, ఒక మంచి లవ్ స్టోరీ సినిమా చూసినా అన్న. అంటే కులాలు మతాలు అనేవి ఎన్ని సినిమాలైనా రాని అన్న, అదంతా వేరేలాగైతే ఈ స్టోరీ అనేది మొత్తం డిఫరెంట్గా ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముందు హీరో అన్న, హీరో అన్న చూస్తూనే ఉండాలనిపించింది. అంటే మొత్తం డిఫరెంట్గా అనిపించింది అన్న. అంటే అతను ఒకేసారి ఒక విధంగా ఒక్కొక్కసారి చూస్తుంటే అరే ఏంద్రమన్న ప్రభాస్ అన్న చూసినట్లు అలా అనిపించింది అన్న. నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, రొమాన్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్లో ఉన్న ఏ సీన్లు అయితే ఉంటాయో, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఊరు ఉన్న వాళ్ళందరూ మొత్తం పక్క కనెక్ట్ అవుతారన్న. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా కదన్న, వాళ్ళిద్దరు నిజంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి సినిమా వచ్చిందంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. అంటే సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక పల్లెటూరుకి వెళ్ళాలి అంటే ఎంతో దూరం వెళ్తాం కదా, అదంతా కాదు. థియేటర్లో సినిమా ఉంది, వెళ్ళి చూడండి, మీ అందరికీ అంత వాతావరణం అంతే అంతే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. నాకు చాలా అంటే ఫైటింగ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. సో మీరు ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఈ వీక్ ఒక మంచి సినిమా దొరికిందన్న. సో మీరందరూ చూడండి. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్లో ఉంది చూడండి. అందరు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో అయితే నాకు ఒక మటరు ప్రభాస్ గారు లెక్క, లేకపోతే సాయిధర్మ లెక్క అనిపించి, కట్అవుట్ మాత్రం ప్రభాస్ గారి లెక్క అనిపించింది. రాధామాధవ్ అని చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము ఇరుగా తీసి సాంగ్స్ మాత్రము ఒక మా సాంగ్ చాలా నచ్చింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది అనే సినిమాని. డైరెక్ట్ డాన్స్ అయితే చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రము చాలా మంచి అనిపించి, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది.
హీరో గారి పర్ఫార్మెన్స్ అయినా డైరెక్షన్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసినాయి మూవీకి. ఆడియన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేసారు. నేను కూడా ఏమంటారు ఏదైతే డ్యాన్స్ చేస్తున్నారో ఆ మా సాంగ్కి నేను కూడా ఎగిరినా. నాకు అంత అనిపించింది, మంచి జోష్ అనిపించింది. మూవీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది, మంచి ఎంటర్టైనర్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ తోటి ప్లస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. కంపల్సరీ సినిమా చూడాలి. రాధా మాధవ్ అని చాలా మంచి మెసేజ్ ఓరియంటారు, అస్సలు మిస్ కావద్దు. మస్ట్ వాచ్ మూవీ. థ్యాంక్ యూ. బ్రో చాలా బాగుంది బ్రో మూవీ. ఎంత బాగుంది అంటే కెమెరా మంచి. అంటే ఒక మెసేజ్ ఉంది బ్రో లాస్ట్ లో. ఏంటి మెసేజ్? ఏంటి మెసేజ్ అంటే తాగడం వల్ల చెడిపోతున్నారు కదా, తాగడం వల్ల చాలా ఫ్యామిలీస్ పాడైపోతున్నాయి కదా, ఇంకా తాగితే ఎలా పాడైపోతుంది అని చాలా బాగా చూపించారు. సో ఇంకా తాగొద్దు, అసలు తాగి ఒక దగ్గరే ఉంటే ఎంత చిరాకు అనిపిస్తుంది ఏంటో. ఒకసారి ఒక కాన్సెప్ట్ ఏంది భయ్యా? కాన్సెప్ట్ రెగ్యులర్ ప్యాటర్న్ బ్రో, బట్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. లాస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా చూపించాడు. లాస్ట్ లో హీరో పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు, డాన్స్ అయితే ఎరగా తీసిండు. ప్రభాస్ కట్అవుట్ ఉంది, హీరోయిన్ అయితే పర్ఫార్మెన్స్ బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, అండ్ డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. సినిమా బాగుంది. రాధా మాధవం ఇలాంటి సినిమా కోసం కదా మనం వెయిట్ చేస్తుంది. ఒక మంచి కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అన్న, అంటే ఇలాంటి సినిమా చూసిన తర్వాత మనకు ఒక మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్న. చాలా రోజులైంది ఎప్పుడో ఫిదా చూసినాం అనే ఆ టైప్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది నా మూవీ మాత్రం. మన హీరో గారు ఆ కట్అవుట్, ఆ పర్సనాలిటీ, ఆ డాన్స్, ఆ పర్ఫార్మెన్స్, దీని అమ్మ జీవితం టాలీవుడ్ కి మరో కొత్త స్టార్ దొరికేసిందన్న అనే ఫీల్ వచ్చింది నాకైతే చూస్తున్నంత సేపు. మా ఫ్రెండ్ గారు అడిగిండు, మన ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ తర్వాత ఎవరు వస్తారో డాన్సర్ అని. నేను ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకోండి, నెక్స్ట్ డాన్సర్ దొరికేశాడు, నెక్స్ట్ స్టార్ దొరికేశాడు మనకైతే. అండ్ హీరోయిన్ అన్న ఎంత క్యూట్ గా, ఎంత ముద్దు ముద్దుగా ఉందన్న, పల్లెటూరు అందాల ముద్దు గుమ్మలాగా ఉందన్న సినిమా హీరోయిన్ మాత్రం. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గానీ, ఆ లవ్ స్టోరీ చూపించిన విధానం గానీ, కథను తీసుకెళ్లిన విధానం గానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఫస్ట్ నైట్ ఆ సాంగ్, ఒక సాంగ్ ఉంటుందన్నా దానికైతే నేను చాలా కనెక్ట్ అయినా, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. అంటే కొందరు ఉన్నారా కులం మతం అనేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ అందరు చూడాల్సిన సినిమా అన్న, చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. డైరెక్టర్ గారు చాలా బాగా వేశారు, లొకేషన్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. సో హీరో హీరోయిన్ గారు అందులో నటించారు, జీవించేశారు, నటించడం కాదు జీవించేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. హీరో మనకు మన మరో ప్రభాస్ వచ్చేవారు ఈ ఫిలిం ద్వారా. సో ఇండస్ట్రీకి మంచి హీరో రాబోతున్నారని చెప్పేసి బాగా ఇప్పుడే చూశాను. రాధా మాధవం సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక పల్లెటూరు లవ్ స్టోరీ అనమాట. హై క్యాస్ట్ లో క్యాస్ట్ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాయింట్ అనమాట. మెయిన్ హీరో గారు ఒక ఇంటర్వ్యూలకు ముందు ఒక సాంగ్ ఉంటుంది, అసలు ఏం స్టెప్ వేసాడు లేదు నిజంగా. చాలా చాలా గ్రేస్ స్టెప్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇంకేం చెప్పంటే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ, మెయిన్ హీరోకి హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, విలన్ క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో పల్లెటూరు వాతావరణం అయితే మనం థియేటర్లో బాగా చూపించారన్న. మూవీ చాలా బాగుంది సార్, సార్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. సార్ లుకింగ్ లైక్ వైష్ణవ్ దేవ్. హీరోయిన్ మ్యామ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కెమెరామెన్ సార్ అండ్ డైరెక్టర్ సార్ చాలా బాగా చేశారు. లొకేషన్ చాలా బాగుంది. హీరో సార్ డాన్సింగ్ వాజ్ వెరీ నైస్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ చాలా బాగుంది సార్. డాన్సింగ్ ఇంకా బాగుంది. హీరోయిన్ మ్యామ్ చాలా బాగున్నారు. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంది. అందులో లొకేషన్స్ చాలా బాగున్నాయి. సూపర్ భయ్య. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది అబ్బా సినిమా. మంచి పల్లెటూరు ప్రేమ కథా చిత్రం, కథ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. సూపర్ సూపర్ సినిమా బాగుంది భయ్య. హీరో డాన్స్ అదరగొట్టాడు. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ నైట్ సీన్ అయితే ఎరగదీసి మంచి డాన్స్ ప్రమోట్ చేయాలి తప్పకుండా సార్. ప్రమోట్ చేసి మా సినిమా నుంచి తప్పకుండా చాలా బాగుంది. ఎప్పుడైనా చాలా చక్కగా చేసింది. మా హీరోయిన్ చాలా బాగా చేసింది, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగా చేసింది. సినిమాకి ఆవి పట్టు రామకృష్ణ గారు అని పక్కనే చెప్పకూడదు, అందరికి తెలిసిన విషయం ఇది. చాలా బాగా చేశారు ఆయన. విలన్గా పూర్తి స్థాయి విలన్గా చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం. ఆయన ప్రీవియస్ విజయ్ బాహుబలి చేసారు మైదాన చాలా సినిమాలు. ఈ సినిమా ద్వారా మెయిన్ విలన్గా ఆయన పరిచయం చాలా సంతోషం. ఆ తోటి ఆర్టిస్ట్గా ఠాకూర్ సురేష్ గారు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నాకు ఆ హీరో నుంచి ఫోన్ వస్తున్నాయి, చిత్తూరు నుంచి.
ఇప్పుడు మా టీమ్ తోటి సినిమా చాలా బాగుంది, ఎంజాయ్. రాధామాధవం సినిమా రిలీజ్ అయింది, అన్ని థియేటర్స్ నుంచి పబ్లిక్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. మంచిగా థియేటర్లు అయితే మంచిగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు అందరూ. అన్ని ఏరియాల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, పబ్లిక్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి థియేటర్ నుంచి మంచి రెస్పాన్స్ ఉందని ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి మరీ మాకు చెప్తున్నారు. బేసిక్గా మేము అన్ని కేటగిరీని కవర్ చేసుకుని వచ్చాము, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని, ఒక యూత్ని ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ, ఒక లవ్ గురించి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా కవర్ చేసుకుని వచ్చాము. సో నేను మళ్ళొకసారి అన్ని ఆడియన్స్ అందరికీ కూడా వండర్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్.